తెలంగాణ ప్రాంతానికి తర్వాత తదనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఒక రక్షణ కవచం, ఒక శ్రీరామ రక్ష టీఆర్ఎస్ అనే పార్టీ, తర్వాత బీఆర్ఎస్ అనే పార్టీ అనే మాట కొన్ని వేల సార్లు చెప్పింటారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి అనే మాటను కూడా కొన్ని వేల సార్లు చెప్పారు. దానికి గొప్ప ఉదాహరణ ఈరోజు ప్రస్ఫుటంగా ప్రజలకు కనబడుతున్నది ఏంటిది, ప్రత్యక్షంగా మనందరి ముంగట ఆవిష్కృతమైనది ఏంటిది అంటే, ఈరోజు దేశంలో జరుగుతున్న తాజా ఉదంతం మన రాష్ట్రంలో రేపు జరగబోతున్న ఒక దృష్టాంతమే దానికి గొప్ప ఉదాహరణ. కేసీఆర్ గారు 16 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి, మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేసినప్పుడు, ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు. ఏం చేస్తారు 16 ఎంపీలతో కేసీఆర్ గారు, ఏం చేయగలరు అని మాట్లాడినారు. ఇవాళ ఏం జరుగుతుంది అంటే, 16 ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ, 16 ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది, ఆపగలిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు 16 ఎంపీలతోనే ఆగిపోయింది. కానీ అదే 16 ఎంపీలు ఇక్కడ చెరి 8 చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నది? ఏం జరుగుతున్నదంటే, రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ మంత్రి గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. ఇది ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాసిన లేఖ. 2021 డిసెంబర్ 8 కేసీఆర్ గారి లేఖ ఏమని, సింగరేణి అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, గతంలో బీహార్లో చెస్నా అనే ఒక ప్రాంతంలో మరి ఆనాడు ఒక ప్రమాదం బొగ్గుబాయిలో జరిగితే అక్కడ 100 మంది కార్మికులు చనిపోతే ఆనాటి అప్పటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఏమని, మరి భవిష్యత్తులో బొగ్గు గన్లన్నింటినీ కూడా పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్కి అప్పచెప్పినట్టయితే రక్షణ చర్యలు కానీ ఇంకోటి కానీ తీసుకుంటారు జాగ్రత్త కానీ, ఒక విధానపరమైన నిర్ణయాన్ని ఆనాడు 1975-76 ప్రాంతంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. దాన్ని ఉటంకిస్తూ కేసీఆర్ గారు ఉత్తరం రాసినారు. ఏమని రాసినారు, అయ్యా మీరు ప్రభుత్వ రంగ సంస్థ, 51% రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉన్నది, 49% కేంద్ర ప్రభుత్వ వాటా ఉన్నది, దయచేసి మీరు కేటాయించండి అని చెప్పారు. చెప్తే వెంటనే ఆనాడు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు 8 డిసెంబర్ నాడు ఈ డిమాండ్ పెడుతూ ఉత్తరం రాస్తే, రేవంత్ రెడ్డి గారు 11 డిసెంబర్ నాడు, 2021 డిసెంబర్ 11 నాడు ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన ట్వీటు, ఆయన రాసిన లేఖ ప్రధానమంత్రికి పిసిసి అధ్యక్షుడు హోదాలో. రేవంత్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేసినారు, ఐ రోట్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు ఇమీడియట్లీ స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ 4 కోల్ బ్లాక్స్ ఇన్ సింగరేణి కాలరీస్ అండ్ ట్రాన్స్ఫర్ దెమ్ టు ఎస్సీసీఎల్ సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్స్ వీ కాంగ్రెస్ ఆర్ విత్ దెమ్ ఇన్ దీస్ టఫ్ టైమ్స్ ఇంకా లేఖ చాలా వివరంగా ఉన్నది. కోల్ బ్లాక్స్ని నేరుగా అలాట్ చేయాలి సింగరేణికి, ఆక్షన్ పెట్టవద్దు అని ఆనాడు పిసిసి అధ్యక్షుడి హోదాలో గౌరవ పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి రాసిన ఉత్తరం. అటు కేసీఆర్ గారు రాయంగానే 3 రోజులకు రేవంత్ రెడ్డి గారు కూడా పేపర్లో ఆనాడు వచ్చిన కథనాలు, రేవంత్ రెడ్డి అర్జెస్ ప్రధానమంత్రి టు స్టాప్ ద ఆక్షన్ ఆఫ్ కోల్ బ్లాక్స్, ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు మేము ఊరికేనే అడగలేదు, ఆ రోజు మేము చెప్పిన దానికి కూడా లాజిక్ ఏంది అంటే, అయ్యా మీరు ఇది కొత్తది కాదు, మేము అడిగేది ఏమి కొత్తది కాదు, ఇదేం కొత్త విధానం కూడా మేము తెరదీయడం లేదు, మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఒడిశా రాష్ట్రంలో కోల్ మినిస్ట్రీ ద్వారా నేరుగా 2 మైన్లను నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్కు మీరే అలాట్ చేశారు, ఏ ఆక్షన్ లేదు, ఏ టెండర్ లేదు, డైరెక్ట్గా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి మీరే ఒరిస్సాలో 2 గనులను నైవేలి లిగ్నైట్కి అప్పచెప్పినారు. ఇది 2016 సంవత్సరం, ఇది 2016 ఫిబ్రవరి 23 క్లియర్గా రాసింది చూడండి, కోల్ మినిస్ట్రీ అలాట్స్ 2 మైన్స్ టు నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్. ఇవన్నీ కూడా మీకు నేను ఇస్తాను. తర్వాత దాంతోపాటు
మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్లో ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాదండి, అక్కడ రెండు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లు ఉన్నాయి. ఒకటి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అదేవిధంగా మరొకటి గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్. ఈ రెండిటికీ కూడా ఆనాడు 2015 మరి సెక్రటరీ కోల్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో వారు నిర్ణయం తీసుకొని మొత్తం 4 కోల్ బ్లాక్స్, ఒకటి పనందో ఎక్స్టెన్షన్ 14.5 మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్, బార్ఖందం గుజరాత్ 7.2 మిలియన్ మెట్రిక్ టన్స్, ఘాలా 12.3 మిలియన్ మెట్రిక్ టన్స్ గుజరాత్, వాస్తాన్ 107 మిలియన్ మెట్రిక్ టన్నుల. ఈ 4 పవర్ కోల్ బ్లాక్లను కూడా 2 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి మోడీ గారి ప్రభుత్వమే, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వమే, గుజరాత్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్కు నేరుగా కేటాయించిన ఉదంతం కూడా ప్రెసిడెంట్ కూడా గతంలో ఉంది. ఒకవైపు ఒరిస్సాలో అక్కడ నైవల్లి లిగ్నైట్ కార్పొరేషన్కు 2 కోల్ బ్లాక్లు, గుజరాత్లో 2 పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కు 5 కోల్ బ్లాక్లు కేటాయించినారు. ఇది చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలై గారు, ఆయన స్వయంగా ప్రహ్లాద్ జోషి అని ఆనాడు కేంద్ర మంత్రిగా ఉంటే ఆయన దగ్గరికి పరుగు పరుగున పోయి, అయ్యా మరి అక్కడ గుజరాత్లో చేసినారు, ఒరిస్సాలో చేసినారు, తమిళనాడులో కూడా మరి ఈరోజు మీరు ఏదైతే ఆయన చేసిన ట్వీట్ ఇది, ప్రహ్లాద్ జోషి గారు చేశారు సారీ ట్వీట్ ఏమని, బీజేపీ అధ్యక్షుడు తమిళనాడు అన్నామలై నా దగ్గరకు వచ్చినారు, ఈ రష్ టు కాల్ అపాన్ మీ ఇన్ బెంగళూరు విత్ రిక్వెస్ట్ టు ఎక్స్క్లూడ్ 3 లిగ్నైట్ మైన్స్ ఫ్రమ్ ఆప్షన్స్ ఇన్ 7th ట్రాంచ్. 3 లిగ్నైట్ గనులు తమిళనాడు రాష్ట్రంలోని వాటిని మినహాయించండి వేలంపాట నుంచి అని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చి నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఆ పని చేసి పెట్టినా అని చెప్పి, ఇగో ఇది ప్రహ్లాద్ జోషి గారు స్వయంగా పెట్టిన ట్వీట్. ఎంత ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇక్కడ విషయం చాలా సింపుల్, ఈ డిమాండ్ కొత్తది కాదు మాది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ యొక్క నాయకత్వాలు దేశవ్యాప్తంగా ఉన్న నాయకత్వాలు కూడా వాళ్ళకు కూడా ఈ విషయంలో స్పష్టత ఉంది. ఏమని, అవసరం ఉన్న కాడ ఇబ్బంది ఉన్న కాడ గతంలో ఇచ్చిన ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు చెస్నా ఉదంతంలో కూడా ఒక స్థిరమైన విధానపరమైన నిర్ణయం కూడా అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకుని ఉన్నది. ఇవన్నింటికి మించి ఈ దేశంలో అనుభవాలు ఏంది అంటే, ఇప్పుడు నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పిన, వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పోయింది కాబట్టి ప్రైవేటీకరిస్తున్నాము అని ఇవాళ కొంతమంది చాలా చక్కగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎందుకు పోయింది వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లోకి అంటే ఇది కారణం. ఎందుకంటే బైలదిల్లా అనే ఒక గని ఛత్తీస్గఢ్లో ఉంటుంది, దాన్ని మాకు క్యాప్టివ్ ప్లాంట్ కింద కేటాయించండి అని వైజాగ్ స్టీల్ ప్లాంట్ అడిగితే దాన్ని కేటాయించకుండా దాన్ని అదానీ గారికి ఆక్షన్లు అప్పచెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఏమైంది దానివల్ల వైజాగ్ స్టీల్ ప్లాంటు, ఒక గని లేకపోవడం వల్ల, క్యాప్టివ్ గని లేకపోవడం వల్ల. ఎందుకంటే వైజాగ్ దగ్గర ఎక్కడ కూడా దగ్గరలో 100 కిలోమీటర్ల దూరంలో కూడా ఎక్కడా కూడా నిజానికి గన్నులు లేవు, ఐరన్ ఓర్ మైన్స్ లేవు, నియరెస్ట్ ఈజ్ బైలదిల్లా. ఇది మాకు కేటాయించండి, మేము బతుకుతాము, మేము పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగు, మా దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయి, ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, పబ్లిక్ సెక్టర్ బలపడితే ప్రభుత్వం బలపడ్డట్టు, దేశం బలపడ్డట్టు, జాతి సంపద పెరిగినట్టు, మాకు అలా చేయండి అని నోరు నెత్తి బాదుకున్నా వాళ్ళకు అలా చేయలే, ఆక్షన్లో పాల్గొనండి తెచ్చుకోండి అని చెప్పినరు. అల్టిమేట్గా ఏమైంది, దాంతో బయలుదిల్లా పోయింది, ప్రైవేట్ రంగంలో ఉండే అదానికో బదానికో పోయింది. పోయినాక ఏమైంది, ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పడ్డది. ఇవాళ ఏమంటున్నారు, నష్టాల్లో పడ్డది కాబట్టి ఇప్పుడు అమ్ముతున్నాం అంటున్నారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాం మీకంటే, రేపు సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన వ్యూహం అవలంబించడానికే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది. ఉద్దేశపూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ, అదేవిధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి. ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారు లేక, రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది? 2021 డిసెంబర్ 11 నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికి అని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఇవాళ ఏం మారింది? ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు? బీఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు. 9 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనుల ఆప్షన్ కాకుండా చూసినాం, ఎవరు వేయకుండా చూసినాం. ఎందుకంటే ఇది జాతి సంపద,
సింగరేణి బలపడితే సింగరేణి కార్మికుడు లాభపడతాడు, సింగరేణి బలపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది. సింగరేణి పవర్ మనం మర్చిపోకూడదు. సింగరేణి పవర్ ఏంటంటే, సింగరేణి కార్మికులకు ఉండే సంఘటిత శక్తి పవర్ ఏంటంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 36 రోజుల పాటు సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు జంగు సైరను ఉదితే దక్షిణ భారతదేశం మొత్తం గాఢాంధకారంలోకి పోయే పరిస్థితి ఆనాడు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన పిలిచి బతిమిలాడిన మమ్మల్ని అందరినీ, మీరు దయచేసి ఒప్పించండి, మీ బొగ్గుగని సంఘాన్ని ఒప్పియండి, దయచేసి వాళ్ళని విరమింపజేయండి, అదేవిధంగా మిగతా సంఘాలతో కూడా మాట్లాడదాం, తెలంగాణ విషయానికి దీనికి ఏం సంబంధం, వాళ్ళని దయచేసి ఒప్పించండి అని చెప్పి వారు ఆనాడు రిక్వెస్ట్ చేసినారు. ఇప్పుడు కూడా నేను అనేది అదే, ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసినరో, ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసినరో, అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తా ఉన్నాయి. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.